रंगारेड्डी जिल्ला शादनगर कांग्रेस पार्टी अग्रनेता राहुल गांधी चेपट्टिन भारत जोड़ो यात्रनु एडाति पूर्तैन संदर्भंगा टीपीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी आदेशाल मेरकु कांग्रेस पार्टी इंचार्ज वेल्लपल्लि शंकर् आध्वर्यंलो भारी एत्तुन र्याली निर्वहिंचि संबरालु जरुपुकुन्नारु। ई संदर्भंगा वेल्लपल्लि शंकर् मात्लाडुतू कांग्रेस अधिनेत राहुल गांधी काश्मीर नुंचि कन्याकुमारी वरकु चेसिन पादयात्र विजयवंतंगा सागटंतो यावत् भारतीयुलनु ऐक्यं चेसिंदनि अन्नारु। ई भारी र्यालीलो कांग्रेस नायकुलु కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। भारत देशाన్ని అన్ని రంగాలలో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డది మతాల మధ్యలో చిచ్చులు పెట్టిరు కులాల మధ్యలో చిచ్చులు పెట్టిరు ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టిరు భారత దేశాన్ని విడగొడుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఒక సాహసపితమైన कार्यक्रम जी गत సంవత్సరం సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండనక వాననక చలనక ధూళి దుమ్ము ఎన్నిటికైనా ఓర్చి ప్రతి వర్గాన్ని చిన్న పెద్ద అనకుండా పేద ధనిక అనకుండా ప్రతి మతం ప్రతి కులం ప్రతి మసీదు ప్రతి చర్చి ప్రతి దేవాలయం సపన్న జాతులను సపన్న వర్గాలను భారత దేశాన్ని ఏకం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కింది కాబట్టి ఓర్వలేని బీజేపీ పార్టీ ఒక కుట్రపూరితమైన పార్టీలకు ప్రజల తరపున భారతదేశం అభివృద్ధి తరపున సంక్షేమం తరపున మాట్లాడనివ్వకుండా అనర్హతో ఏటేసి చూస్తే ఈ దేశంలో ప్రతి వర్గాలు రాహుల్ గాంధీ అంట నంచి నిరసనలు వ్యక్తం చేసి ఆయన పూర్తిగా మద్దతు చెప్తే ఇవల న్యాయ కోర్టులలో న్యాయం జరిగింది కాబట్టి మళ్ళా పునఃప్రారంభం పార్లమెంట్కు ప్రవేశించింది కాబట్టి ఇవల ఈ దేశ సంపదను ఈ దేశ అభివృద్ధి ఈ దేశ ప్రజల యొక్క సంక్షేమం ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్న లౌకిక శక్తులన్నిటినీ ఏకం తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో పరిపాలన కొనసాగించాలని ఒక దృఢ సంకల్పంతోని ఇలా రాహుల్ గాంధీ ముందుకు వస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఏకతాటి మీదకి వచ్చి రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో మద్దతు చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి మరొకసారి దశ దిశ నిర్ణయించే ఈ భారత్ జోడో యాత్ర ఒక సంవత్సరమైన సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క ఒక సంవత్సరం సందర్భంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి శాద్ర నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఏ సమయమని కాదు రాత్రనక పగలనక కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నారు। ఆహర్నిశలు కృషి చేస్తూ ఎన్ని వర్తడుగులు వచ్చినా ఎన్ని కుట్రలు వండినా ఈ తాల్పాత ముఖ్యమంత్రి ఈ దొమ్మరాడు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారు అదరకుండా బెదరకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున సమస్యల తరపున పోరాటం చేస్తే ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు। రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడైతే పేదలకు నష్టం జరిగిందో ఇలా రైతులకు ఎక్కడ నష్టం జరిగిందో ఉద్యోగ నిరుద్యోగులకు ఎక్కడ నష్టం జరిగిందో రైతులకు ఎక్కడ నష్టం జరిగిందో
కార్మికులకు నష్టం జరిగిందో ఉద్యోగులకు నష్టం జరిగిందో ఉద్యమకారులకు నష్టం జరిగిందో ఇవాల మేధావులకు నష్టం జరిగిందో ఇవాల సంబంధ జాతికి నష్టం జరిగింది కాబట్టి ఇవాల మామూలు స్థానిక సంస్థలల కూడా మొట్టమొదటి సిడబ్ల్యూసీ సమావేశం కూడా ఇవాల గొప్ప విషయం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో చర్పించడం ఒక గొప్ప సభ పెట్టడం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఏం జరిగింది అని చూడడానికి కూడా సెప్టెంబర్ 17వ తారీఖున పెద్ద పెద్ద బహిరంగ సభ కూడా జరగబోతున్నాం కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ ర్యాలీని దిగ్విజయం చేసినందుకు వారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ముగిస్తాం।